భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు. రెండు, గోవిందా అని పిలిచినప్పుడు విష్ణుతత్వమే పలుకుతుందంటే కృష్ణస్వరూపంగా పలుకుతాడు. మిగిలినటువంటి నామాలు వేరు, గోవిందనామం ఒక్కటి వేరు. ఎందుచేత అంటే మిగిలిన నామములు గౌణములు. గౌణములు అంటే ఒక్కొక్క చోట ఈశ్వరుడు గుణప్రకటనం చేస్తాడు, అంటే అసలు ఆయనకి గుణములు లేవు. గోవింద నామానికి ఒక లక్షణం ఉంది, ఏమిటది అంటే సుందరవదనారవింద. ఆయన యొక్క ముఖం పరమసుందరంగా పద్మంలా ఉంటుంది. పద్మంలా ముఖం ఉంటుంది గోవిందుడిది అని నేను అన్నాననుకోండి, అసలు గోవిందుడు ఎలా ఉంటాడు అని ఒక విచారణ చేస్తే, ఆయన 7 సంవత్సరముల పిల్లవాడిగా కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఏదుందో అది గోవింద రూపం. ఎందుకంటే 7వ సంవత్సరంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. 7 సంవత్సరముల వయస్సులో 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని గోవులను గోపాలబాలులను గోపకాంతలను గోపవృద్ధులను రక్షణ చేస్తే ఆయనకి వచ్చినటువంటి నామం గోవిందనామం. గోవిందుడు అన్న మాటకు ఆయన ఎలా ఉంటాడు అన్నది ఊహించాలి అంటే ఒక్క కృష్ణుడే కొండనెత్తినట్లు గీయడం ఎలా కుదురుతుంది? ఇన్ని భావములు ఇంతమంది కళ్ళల్లోంచి ఆవిష్కృతమయ్యేటట్టు చేసినటువంటి గోవిందుణ్ణి ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు. పోని ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తున్న మూర్తిని దర్శనం చేద్దామన్నా ఇంద్రుడు పరమసిగ్గుతో వచ్చాడు. ఇటువంటి వాణ్ణి అల్లరి చేయడానికి ఈ పిల్లవాడు పెద్ద పరమాత్మ అని నేను వర్షాలు కురిపించాను. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరితిపో కృష్ణుండు ప్రేరేపకం అని కదా కోపం వచ్చింది. అందుకని అంత అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు పరమ వినయంతో ఈయన పరమాత్మ అని తెలుసుకుని వచ్చాడు. పక్కన దేవతల తల్లి అదితి వచ్చింది, కామధేను వచ్చింది, మందాకినీ జలాలు పట్టుకుని దిగ్గజములు వచ్చాయి. ఇన్ని వస్తే ఆవు యొక్క పాలు తీసుకుని గోవిందనామంతో దేవేంద్రుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి భావములు ఆవిష్కృతమయ్యాయి? కామధేనువునందు కృతజ్ఞతాభావం, ఇంద్రుడి యందు భక్తి సిగ్గు, ఆయనలోనే ఒక పక్కన అరెరే నేను పొరపాటు చేశానే అన్న పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి భావన, అక్కడే ఉన్నటువంటి దిగ్గజములవి ఇన్నాళ్ళు ఆయన భార్యకి చేసేయాలి, లక్ష్మీదేవికి చేస్తూ ఉంటాయి. అలా చేయడం కాదు, అవి వచ్చి పట్టాభిషేకంగా, అంటే పట్టాభిషేకం జరిగితే పట్టాభిరాముడైనట్టుగా రాజు కావలసినటువంటి వాడిగా కృష్ణుడికి, చిన్ని కృష్ణుడికి దిగ్గజములు అభిషేకం చేస్తున్న ఈ బంగారు పాత్రలతో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది దాని గురించి వింటున్నప్పుడు, ఆయన చేసిన లీల స్మరిస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం జరిగిన కారణం మనసులో ద్యోతకమైనప్పుడు, 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడినవాడు అంటే మనం కూడా ఎంతకాలం బ్రతికున్నా బతికేది 7 రోజులే 7 రాత్రులు 7 పగళ్ళు. ఆది నుంచి శనివారం తప్ప ఇంకో వారం లేదుగా, ఉన్నవి 7 రోజులేగా. 80 అయినా 90 అయినా 70 అయినా బతికేది ఆ 7 రోజులే. ఆ 7 రోజులు మనని రక్షించేటటువంటి వాడు ఆ గోవిందుడే అన్న భావనతో ఆ గోవిందుడు చిన్ని కృష్ణుడు, ఏదో గంభీరమూర్తి కాదు, 7 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాని వంక మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం అవుతున్న మూర్తి వంక చూస్తుంటే మనందరి మనసులు ఎంత ప్రహృష్టమైపోతాయి. అయిపోయినప్పుడు మన మనసుకి మన ప్రమేయం లేకుండా వెళ్ళి భగవంతుని యొక్క ముఖారవిందమునందు నిలబడగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు. మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్ళతో సీతాకోక చిలికయ్యి భ్రమరమై అది ఆ ముఖంలో కూర్చుని అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంటుంది. అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం, ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం. కాబట్టి ఇప్పుడు సుందరవదనారవింద గోవింద, విష్ణువు యొక్క పేరు విశ్వం. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. అసలు ఆ శ్రీ మహావిష్ణువు నిండనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు, అన్నీ ఆయనే. మాయ చేత నామరూపములుగా కనపడుతున్నాయి. అంతటా వ్యాపించినవాడు మార్పు చెంది కంటికి కనపడితే ఇదిగో ఇంత చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు. గోవిందుడిగా నామంతో లోకరక్షణ భారాన్ని వహిస్తున్నాడు. ఎందుకని? మిగిలినవన్నీ గౌణములు, ఇది తను సంపాదించుకున్న నామం. ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తన కష్టపడితే వచ్చిన నామం. కాబట్టి ఇప్పుడు ఆ నామంతో పిలిస్తే ఉలిక్కి పడతాడు. అవతల వారిని కాపాడాలనేటటువంటి విశేషతాపత్రయము భగవంతుని యందు వ్యక్తము చేయగలిగినటువంటి నామము గోవిందనామము. కాబట్టి ఇప్పుడు అంత చిన్న పిల్లవాడి పరబ్రహ్మతత్వంగా చూసినప్పుడు మనసు మురిసిపోయి లగ్నం అవుతుంది. ఆయన నిలబడి ఉన్నాడనుకోండి, అంత త్వర చేసి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడడం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయమేం కాదు. యథార్థంగా ఒక్కడే ఆనందనలే విమానంలోకి పంపించేసి బయట తలుపేసేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టేసుకో అన్నారనుకోండి, ఆయన అంతెత్తు మూర్తి ఇలా నిలబడి ఉండగా కులశేఖరాల్వార్ పడీ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ముందు మనకు గుర్తొచ్చేది ఏది అంటే ఎవ్వరూ లేరనుకోండి, వెనక ముందు దీపాల కాంతిలో ఆయన ఒకడు మనం. వెళ్ళి ముట్టుకో పట్టుకో అన్నారనుకోండి, అడుగు తీసి గడప దాటాలంటే ముందేం గుర్తొస్తాయి? మన అయోగ్యత మనకి గుర్తొస్తుంది. నాకంత అధికారం ఉందా, నేను దానికి తగిన అర్హత పొందినవాడినా, ఏమిరా నువ్వేం చేసావో నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి అని అడిగితే అన్న భయం ఉంటుంది. అన్ని మూర్తుల దగ్గర మనసు అలా నిలబెట్టేయడం అంత తేలిక కాదు. అదే ఏడేళ్ల పిల్లాళ్ళా కూర్చుని ఉన్నాడనుకోండి, ఎంత తేలిగ్గా ఉంటుంది వెళ్ళి చెప్పుకోవడం, ఏదో స్వామి తప్పైపోయింది క్షమించండి, నో పిల్లాన్ని బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవడం. ఓ తాతగారు మనవడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో తాతగారు పట్టుకుంటే జారి కింద పడ్డాడు అనుకోండి, తాతగారి మీద వాడికి కోపం వస్తే తాతగారు ఏదో మనవణ్ణి బతిమాలుకున్నట్టుగా. ఏడేళ్ల పిల్లవాడితో మాట్లాడుకోవడం ఎంత తొందరగా మనసు లగ్నం అవుతుంది. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడిగా ఏడేళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడనుకోండి, ఇన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది, అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద, ఎవరు అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం ఈ నాలుగు వా విందతి ఇది గోవింద. ఈ నాలుగిటి చేత తెలియబడువాడు, ఈ నాలుగిటిని పరిపాలించువాడు, ఈ నాలుగిటిని ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైనవాడు,
ఈ నాలుగు ఆయనకి చెందినవాడు, ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి ధేను స్వర్గం వేదం వా విందతి ఇది గోవింద. ఈ నాలుగే కాదు, గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి, ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ నాలుగిటి చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ నాలుగిటి రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ నాలుగిటి రక్షణ భారము తాను వహించి ఉండి ఈ నాలుగిటిని అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం.